వెల్కమ్ టు స్కైలైట్ న్యూస్. నేను మీ కిరణ్. దేశంలోని ఈ కామర్స్ సంస్థల విషయంలో కేంద్రం మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు విక్రయించే ఉత్పత్తుల విషయంలో కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించరాదని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఉత్పత్తిదారులను ఏదైనా వస్తువును తమ స్థానంలోనే ఎక్స్క్లూజివ్గా విక్రయించాలన్నా నిబంధన తప్పనిసరి చేయకూడదని, ఇందుకోసం ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదని తేల్చి చెప్పింది. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లలో వస్తువుల విక్రయంపై వినియోగదారులకు ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ చాలా స్పష్టంగా ఉండాలని, ఎటువంటి వివక్షాలకు తావు లేకుండా ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆయా కంపెనీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటాలు కలిగిన కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుందని వివరించింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.